యండమూరి రఘునందన్ అమెరికాలో మొట్టమొదటిగా ఉరిశిక్ష పడ్డ ఇండియన్ పేరు ఇది. 2012లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుందా భయ్యా? 60 సంవత్సరాల వయసున్న ఒక పెద్దావిడిని, సత్యవతి ఆవిడ పేరు, ఆవిడ్ని గొంతు కోసి 10 నెలల వయసున్న ఆవిడ మనవరాలైనటువంటి శాన్వీని నోట్లో గుడ్డలు కుక్కి సూట్ కేసులో పెట్టి మరీ చంపాడు. ఆ తర్వాత అతనికి అసలు శిక్ష పడిందా లేదా అనే విషయం ఎక్కడా లేదనమాట. ఇతని గురించి లాస్ట్ గా వచ్చిన న్యూస్ 2018లో. ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు ఈ కేసు మీద. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇతనికి అసలుకి ఉరిశిక్ష పడిందా లేదా, బ్రతికే ఉన్నాడా అనే విషయాన్ని మనం చూద్దాం. వెంకటకొండ శివప్రసాద్ అండ్ చెంచులత అనే కపుల్ కి 10 నెలల పాప ఉందన్నమాట. ఆ పాప పేరు వచ్చేసి శాన్వి. సో వెంకట్ వాళ్ళ అమ్మ సత్యవతి వీళ్ళు వైజాగ్ లో ఉంటారు. సో వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు కోడల్ని అండ్ మనవరాలను చూసుకోవడానికి అమెరికాకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. ఒకరోజు యథావిధిగానే వెంకట్ అండ్ లత ఇద్దరు వర్క్ కి వెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరు నాకు తెలిసి సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటాను. సో ఇంట్లో శాన్వి అంటే 10 నెలల పాప అండ్ వాళ్ళ నాయనమ్మ సత్యవతి ఇద్దరు ఉన్నారు. ఆఫీస్ లో ఉన్న వెంకట్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే ఆవిడ లిఫ్ట్ చేయట్లేదు. ఇట్లా ఎన్నిసార్లు చేసినా సరే లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి వెంకట్ ఆఫ్టర్నూన్ 12:00 టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశారనమాట. ఇంట్లో చూస్తే వాళ్ళ అమ్మ సత్యవతి రక్తపు మడుగులో పడిపోయింది అండ్ శాన్వి కూడా మిస్ అయిందనమాట. అండ్ ఆ ఇంట్లో ఒక లెటర్ కనపడింది. ఆ లెటర్లో, శివ, నీ కూతుర్ని మేము కిడ్నాప్ చేశాం. ఈ విషయం పోలీసులకు కానీ ఇంకెవరికైనా చెప్తే నీ కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క పార్ట్ని మీ అపార్ట్మెంట్లో విసిరేస్తాం. మా మనుషులు మిమ్మల్ని, మీ ఫోన్ కాల్స్ని, ఈమెయిల్స్ని ప్రతీదీ మానిటర్ చేస్తున్నారు. నీ కూతురు నీకు ప్రాణాలతో తిరిగి రావాలి అంటే మాకు ఈ రోజు గడిచేలోపు $50,000 కావాలి. ఆ డబ్బుని మీ భార్య లత ఈ ప్లేస్కి ఈ టైంకి తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయి ఆ లెటర్లో. తర్వాత పోలీసులు రఘునందన్ పట్టుకోవడానికి ఈ లెటర్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆ లెటర్లో వీళ్ళు శివ అండ్ లత అని వాళ్ళ నిక్ నేమ్స్ని యూజ్ చేశారనమాట. ఎందుకంటే ఈ నిక్ నేమ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పితే బయట ఎవరికి తెలియదు. ఎందుకంటే శాన్వి వాళ్ళ ఫాదర్ ఫుల్ నేమ్ వచ్చేసి వెంకటకొండ శివప్రసాద్. దీన్ని బట్టి పోలీసులు ఫ్యామిలీ నుండి ఈ నిక్ నేమ్స్ ఎవరైతే వాడతారో వాళ్ళ నేమ్స్ని బయటకు తీశారు. అందులో ఒక నేమే రఘునందన్ యండమూరి. తర్వాత ఇంటరాగేషన్లో ఎలాగో మనోడు అంతా బయటకు కక్కాడు. శాన్వీని కిడ్నాప్ చేసేటప్పుడు వాళ్ళ నాన్నమ్మ అడ్డుపడింది. నేను వెనక్కి పడబోతూ కత్తి ఉన్న చేతిని ముందుకు చాచడంతో ఆ కత్తి శాన్వి వాళ్ళ నాన్నమ్మ గొంతుకు తగిలింది. ఆ టైంలో శాన్వి ఏడుస్తుందని శాన్వి నోట్లో 2 హ్యాండ్కర్చీఫ్స్ పెట్టాను. తర్వాత టవల్తో శాన్వి తలకి మొత్తం చుట్టేశాను. Was Sandy crying at this time? Actually, Sandy was still crying. She was still crying. So what did you do to try and make her stop crying? For her not to cry, I kept a kerchief in her mouth. So I kept the kerchief on the mouth. Okay. And I surrounded the head with the towel through the neck and I tied it hard. బ్లూ కలర్ సూట్ కేసు ఒకటి కనపడితే అందులో కనపడిన జ్యువెలరీ మొత్తాన్ని, ఇంక్లూడింగ్ బ్యాంగిల్స్ ఆఫ్ సత్యవతి, అంటే ఆవిడ అప్పుడు చనిపోయిన తర్వాత ఆవిడ చేతుకున్న బ్యాంగిల్స్ని మొత్తం అంతా తీసుకొని ఆ సూట్ కేసులో పెట్టేసి శాన్వికి అలాగూ నోట్లో గుడ్డలు పెట్టాడు, తలకంతా టవల్ చుట్టాడు. సో ఆ అమ్మాయి అరుపులు కూడా బయటకు వినపడే ఛాన్స్ లేదనమాట. సో అవి మొత్తాన్ని సూట్ కేసులో కుక్కేసి అండ్ శాన్వీని కూడా ఆ సూట్ కేసులోనే పెట్టేసి బయటికి అలాగే తీసుకెళ్ళిపోయాడు. ఇలా ఎలా చంపాడు, ఎలా ప్లాన్ చేశాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసులకు చెప్పేశాడు. అసలు ఇంతకీ ఇదంతా ఎందుకు చేశాడంటే కెసినోలో గ్యాంబ్లింగ్ ఆడి $15,000 వరకు పోగొట్టుకున్నాడు. ఇది కాకుండా క్రెడిట్ కార్డ్ డెట్స్ $26,000 దాకా ఉంది. సో ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. ఇప్పుడు ఇతనికి ఉరిశిక్ష అయితే అమెరికా గవర్నమెంట్ వేయడం అనేది నిజం. 1999 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉరిశిక్ష పడ్డ చాలా మంది ఉన్నారు. ఇతను అమెరికాలోని పెన్సిల్వేనియా అని చెప్పేసి ఒక స్టేట్లో ఉంటాడు. సో ఆ స్టేట్ ఇప్పటి వరకు ఉరిశిక్ష అనేది ఇంకా ఎవరికి అమలు చేయలేదు. ఎందుకంటే 1976 నుంచి 1999 వరకు చూసుకున్నా కూడా ఉరిశిక్షలు అనేవి చాలా మందికి వేసినా కూడా ఓన్లీ ముగ్గురిని మాత్రమే చంపడం అనేది జరిగింది అనమాట. సో ఉరిశిక్ష పడడం అయితే నిజమే, కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. అతను ఇంకా స్టిల్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. నేను లేటెస్ట్ ఫోటో కూడా మీకు నేను చూపిస్తాను, రీసెంట్గా నాకు దొరికిన ఫోటో కూడా నేను చూపిస్తాను. సో దీని ప్రకారం చూసుకుంటే ఇతనికి ఉరిశిక్ష పడేలోపు నాకు తెలిసి అతను ఇంకా ముసలాడైపోయి వాడే చచ్చిపోయేలాగా అనిపిస్తుంది. రఘునందన్ యండమూరి. Can you speak up a little louder for us? రఘునందన్ యండమూరి.